దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు వేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా, తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. క్రీస్తునందు చేరివచ్చిన ప్రియులకు ప్రభునామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, యేసు శిష్యులలో స్త్రీలు ఎందుకు లేరు? స్త్రీలను గురించి క్రైస్తవ సమాజంలో, బైబిల్ విషయంలో, బోధ విషయంలో చాలా వివాదాలు ఉన్నాయన్న సంగతి మీకు తెలుసు. స్త్రీలు బోధ చేయకూడదని కొందరు అంటారు. పర్వాలేదండి, చేయొచ్చు అని మరికొందరు అంటారు. ఏది నిజం అని బైబిల్ దగ్గరకు వెళ్ళి పరిశోధించి లేఖనాలను బట్టి ఒక నిర్ణయానికి వచ్చేవాళ్ళు లేరు, కానీ వారి వారి సంఘ సిద్ధాంతాలు ఎలా ఉన్నాయో వాటిని పట్టుకొని మొండిగా వాదించేవాళ్ళు, బండగా ముందుకు వెళ్ళేవాళ్ళే క్రైస్తవ్యంలో కనబడుతున్నారు. ఒక వివాదం వచ్చినప్పుడు, లేదా ఒక అనుమానం తలెత్తినప్పుడు, ఒక సందేహం ఏర్పడినప్పుడు సందేహాన్ని నివృత్తి చేసుకునే అవకాశం మనకు ఉంది, లేఖనాలు ఉన్నాయి, దానిని మనం నివృత్తి చేసుకోగలం అని ఎవరూ నేర్పలేదు. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి మనం రావడం, దేవుడు ఈ సంఘంలో మనల్ని చేర్చడం, తండ్రి గారి బోధ వినడం, ఇదంతా మన అదృష్టం. అందుకే ఏ సందేహం తలెత్తినా, ఏ వివాదం రేగినా దానికి సమాధానం కొరకు లేఖనాలలోనికే వెళుతున్నాం. చూద్దాం, దేవుడు నిజంగా స్త్రీలను బోధ చేయొద్దన్నాడా? స్త్రీలు బోధ చేయడానికి పనికిరారా? స్త్రీలు బోధ చేయకూడదు అంటున్న వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అంటే, లేఖనములను అపార్థం చేసుకొని బోధలో ఒక అబద్ధం పుట్టింది అంటే అది ఎక్కడి నుంచో బయట నుంచి తెచ్చారు అని అనుకోని అవసరం లేదు. కొన్నిసార్లు లేఖనాలను చదువుతూనే, లేఖనాలను చూపిస్తూనే వాటిని తప్పుగా వివరించడం అనేది చాలా సందర్భాల్లో జరుగుతుంది. దాన్ని అపార్థం చేసుకోవడం అంటారు. బైబిల్లో లేనివి కలుపుతున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కువ మంది ఉన్న వాటిని వక్రభాష్యం చెబుతున్నారు, అంటే అపార్థం చేస్తున్నారు. ఎవరు అపార్థం చేస్తారు అన్న దానిపై బైబిల్ కూడా వివరణ ఇచ్చింది. విద్యావిహీనులైన వారు, అస్థిరులైన వారు, స్థిరత్వం లేనివారు, అంటే దేవుని కోసం పట్టుదలతో దీన్ని సాధించాలి, తెలుసుకోవాలి. స్థిర మనసు ఉండదు, బైబిల్ చదువుదాం అనుకుంటాడు, దానికి ఏదైనా ఒక పని రాగానే వదిలేసి వెళ్ళిపోతాడు. దేవుని కోసం బలంగా నిలబడాలి అనుకుంటాడు, నిలబడలేడు. ఇది రైట్ అనుకుంటాడు, అంతలోనే రైటో కాదు అనే ఒక అనుమానం అతనికి తలెత్తుతుంది. ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళని అస్థిరులు అంటారు. ఈ అస్థిరమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు లేఖనాలను అపార్థం చేసుకుంటారు, అర్థం చేసుకోలేరు. ఇక రెండవ క్యాడరు విద్యావిహీనులు, చదువులేని వాళ్ళు. చాలామంది చదువు లేకనే దేవుడు నాకు ఇచ్చేసాడనే ఒక అబద్ధాన్ని ప్రజలతో మాట్లాడుతూ, ప్రజలను నమ్మిస్తూ బోధకులుగా, సేవకులుగా చలామణి అవుతున్నారు. కానీ బైబిల్ ఏముందంటే, విద్యావిహీనులైన వారు లేఖనములను ఖచ్చితంగా ఏం చేస్తారన్నాడు? అపార్థం. ఇలాగ లేఖనాలు అపార్థం చేయబడ్డాయన్న ఒక నిజాన్ని మన మనసులో పెట్టుకోగలిగితే, స్త్రీలు వాక్యం చెప్పొచ్చా, చెప్పకూడదా, ఏముంది, ఎందుకు చెప్పకూడదు అంటున్నారు అని లేఖనాలలోనికి మనం వెళ్ళి చూస్తే, మొదటి కొరింథి 14:34 చదవండి. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే కానీ మాటలాడుటకు వారికి సెలవు లేదు.
ఇలాగూ ధర్మశాస్త్రం చెప్పుచున్నది. వారు ఏమైనను నేర్చుకొన గోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడుగవలెను. హలో, సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము. ఏమండి, ఇక్కడ మనం చూస్తుంటే సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండవాలని అనే ఒక మాట కనబడుతుంది. సంఘంలో స్త్రీ మాట్లాడుట అవమానం అనే ఒక మాట కనబడుతుంది. ఇక మొదటి తిమోతి 2:11 2:11 స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. స్త్రీ మౌనముగా ఉండవలేను కానీ ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియను అన్నాడు. ఈ రెండు సందర్భాలలో మాట్లాడుతున్న ఈ రెండు వచనాలను బట్టి అందరూ ఒకే నిర్ణయానికి వచ్చారు. స్త్రీ మౌనంగా ఉండాలి, మాట్లాడటకు సెలవియను, పురుషుని మీద అధికారం చేయడానికి సెలవియను, సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలి. ఈ పదాలను చదివారు చాలామంది. పదాలను వీటిని చూసి స్త్రీ వాక్యం చెప్పడం నేరం, అవమానం, చెప్పకూడదు, అది పాపం అవుతుంది అని చాలా మొండిగా వాదించే వాళ్ళు ఉన్నారు. ప్రిల్లరా, వాక్యాన్ని ఎప్పుడూ కూడా పదాలను బట్టో, అక్కడ కనబడుతున్న వాక్యాలను బట్టో, పైన అక్షరాలను బట్టో చూడకూడదు. ఎందుకంటే ఆల్రెడీ పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు, మీరు సంగతులను కొరింథీ పట్టణానికి రాస్తారు, మీరు సంగతులను పైపైన చూస్తున్నారు, మీకేం అర్థం కాదు, పైపైన చూడకండి. ఏదో ఇక్కడ చదువుకొని స్త్రీ వాక్యం చెప్పడం నేరం, స్త్రీ వాక్యం చెప్పడం పాపమవుతుంది అని దాని ముందు వెనక ఏం జరిగిందో సందర్భం ఏంటో తెలియకుండా మనం ఒక నిర్ణయానికి వచ్చి దాన్నే ప్రజల మధ్యకు తీసుకువెళ్ళి ప్రజల మనసుల్లో దాన్ని రుద్దేసి స్త్రీలందరినీ వాక్యం చెప్పకుండా మౌనంగా ఉంచేస్తే అది పాపమని మనం తలస్తే ఇప్పుడు దేవుడు పాపం చేసిన వాడు అవుతాడు. ఎందుకంటే పాత నిబంధనలో స్త్రీలను కూడా ప్రవక్తలుగా నియమించింది ఎవరు? దేవుడు. పాత నిబంధనలో స్త్రీలు ప్రవక్తలుగా ఉన్నారా లేరా? మిరియాము ఎవరు? మోషే అక్క. ఆమె ప్రవక్త కాదా? దెబోరా. ఆమె ప్రవక్త కాదా? ఏమండి, ఇలాగ బైబిల్లో మనం ఎంతమందిని? హుల్దా. ఆమె ప్రవక్త కాదా? మీరు పాత నిబంధన చదువుతున్నప్పుడు ఎంతోమంది స్త్రీమూర్తులు ప్రవక్తలుగా ఉండడం అనేది మనం చూస్తున్నాం, లేఖనాలలో చదువుతున్నాం. ఇక కొత్త నిబంధనకు వచ్చేసరికి అన్న ఆమె ఒక ప్రవక్తని. ఇక ఫిలిప్పు 4 కుమార్తెలు ఎవరట? ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉన్నారట. ఆ 4 కుమార్తెలు ఎవరని రాయబడింది? ప్రవచించేవాళ్ళు. మరి పాత నిబంధనలో స్త్రీలు ప్రవక్తలుగా ఉండడం చూస్తున్నాం, కొత్త నిబంధనలో మరి ఫిలిప్పు కుమార్తెలు కూడా ప్రవక్తలుగా కనబడడం మనం కళ్ళార వాక్యంలో లేఖనాలలో ఉన్న మాట ఇది. ఇలా వాళ్ళు వాక్యం ప్రవక్త అంటేనే వాక్యం చెప్తాడు, మర్చిపోకండి. ప్రవక్త అంటే ప్రవక్త వాక్యము ప్రకటించక మానడు. వాక్యం చెప్పాలి, ప్రవక్త అంటే వాక్యం చెప్పాలి. ప్రవక్త అంటే వాక్యమును, ప్రభువు యొక్క వాక్యమును ప్రవచించేవాడు, వాక్యం చెప్పేవాడు. మరి దేవుడే స్త్రీలను ప్రవక్తలుగా నియమించినప్పుడు అది పాపమైతే ఆ పని ఆయన ఎందుకు చేస్తాడు? పాత నిబంధనలో వాక్యం చెప్పనిచ్చి కొత్త నిబంధనకు వచ్చేసరికి పాపం అన్నాడు అనుకుంటే కొత్త నిబంధనలో కూడా ఎవరున్నారు? ఫిలిప్పు కుమార్తెలు ప్రవక్తలుగా ఉన్నారు. పోనీ మీకు వచనం తెలియకపోతే ఒకసారి చూడండి అపొస్తల కార్యాలు. ఫిలిప్పు 4 కుమార్తెలు ప్రవక్తలుగా ఉన్న మాట ఏమండి, 21 అపొస్తల కార్యాలు 9 కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండిరి. వారేం చేస్తుంటారట? ప్రవచించువారు. మరి పాత నిబంధన అండి, అది పాత నిబంధనలో ప్రవక్తలుగా ఉన్నారంటే పర్వాలేదండి, కొత్త నిబంధనకు వచ్చేసరికి స్త్రీలను ప్రవక్తలుగా పెట్టలేదండి.
అని అనడానికి వీలు లేకుండా క్రొత్త నిబంధనలో ఫిలిప్పు కుమార్తెలు ఉన్న నలుగురు కూడా వాక్యం చెప్పేవాళ్లే, ప్రవచించేవాళ్లే. అంతేకాదు కీర్తనలో 68వ అధ్యాయంలో స్త్రీలను గురించి ఏమంటున్నాడు ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 11వచనం. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు. ఆయన మాట అంటే వాక్యం, వాక్కు. ఆ వాక్యం వాక్యం 66 పుస్తకాలలో ఉన్నది ప్రభు మాటే. ఆ మాటను ప్రజలు, ఆ మాటే, ఆ వాక్యమే ప్రవక్తల దగ్గరకు, నీతిమంతుల దగ్గరకు వస్తే దానిని వాళ్ళు ప్రకటించారు. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, ఆ మాటను ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. అంటే పొగుడుతున్నాడా తిడుతున్నాడా మీరే చెప్పండి. గొప్ప సైన్యం అన్నాడంటే తిట్టడం లేదు, పొగుడుతున్నాడు. అంటే దేవుని మాటను ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యం అన్నాడంటే ఆయన దాన్ని సమర్థిస్తున్నాడా వ్యతిరేకిస్తున్నాడా? కాస్తంత చదువు, కాస్తంత అక్షర పరిజ్ఞానం కలిగిన ఎవరికైనా ఇది సులువుగా అర్థమవుతుంది. గొప్ప సైన్యం అంటే 100 మందిని ఒకేసారి రమ్మని చంపేశాడట. ఎవరు? సినిమా కథలు శతుధ్రువంశం అట. ఏంటి 100కే ఎంత బిల్డప్ అయితే, మరి అక్కడ పచ్చి దావడ ఎముక, గాడి దావడ ఎముకతో 1000 మందిని కొట్టి చంపాడు. మరి ఆయన ఏమనాలి? ఈయన మగధీర అయితే మరి ఆయనే ధీరా? ఇంతమందిని చంపితే అతడే ఒక సైన్యం. మనం ఇచ్చే సర్టిఫికేట్ ఏంటి? అతడే ఒక సైన్యం అంటే ఒక్కడొచ్చాడంటే 1000 మందితో సమానం. దావీదు గురించి అనేవాళ్ళు లేరండి. దావీదు 100 మందితో వస్తే 101 మంది అవుతారట. అదే దావీదు ఒక్కడిగా వస్తే 1000 మందితో సమానం అట. అబ్బా, బైబిల్ అండి వాళ్ళండి వీళ్ళు. అక్కడి నుంచి హాలీవుడ్ వాళ్ళు కాపీ కొట్టారు, వాళ్ళ నుంచి మన వాళ్ళు కాపీ కొట్టారు. ఈ డూప్లికేట్ గాళ్ళందరినీ హీరోలుగా చూపిస్తున్నారు. బైబిల్లో ఉన్నారు అసలు హీరోలు. 1000 మందితో సమానం దావీదు. ఇప్పుడు దేవుడు ఎవరితో పోల్చాడు తెలుసా స్త్రీలని? వాక్యము ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యం అంటే దావీదంతటి వీరులు వాళ్ళు. స్త్రీలను తక్కువ చేశాడు బైబిల్లో, చిన్న చూపు చూశాడు బైబిల్లో. చాలామంది ఏడుస్తుంటారు స్త్రీ పక్షంగా లేడు దేవుడు, పురుషపక్షపాతి, స్త్రీలకు అన్యాయం చేశాడు అని చాలామంది మత ఛందసువాదులు లేనిపోయిన మాటలు బైబిల్ మీద వేస్తున్నారు. అసలు స్త్రీకి దేవుడిచ్చిన గౌరవం చూస్తే, కల్పించిన స్థానం చూస్తే స్త్రీలు బైబిల్ని హత్తుకుంటారు, కానీ వీళ్ళు ఎప్పుడు బైబిల్ చూడరు కదా. గొప్ప సైన్యం. మరి ఇన్ని మంచి మాటలు చెప్పి పాత నిబంధనలో వారిని వాక్యం కొరకు వాడుకొని క్రొత్త నిబంధనలో కూడా ప్రవచించు వారిగా స్త్రీల నుంచి ఎంత చేసినా దేవుడు అది రైట్ అనే కదా చేశాడు. వారితో వాక్యం చెప్పించాడంటే అది రైట్ అనే కదా చెప్పించాడు. మరి అది చేసిన దేవుడు తీరా కొరింథీ పత్రికకు వచ్చేసరికి స్త్రీలు వాక్యం చెప్పకూడదని మౌనంగా ఉండాలి అంటాడా? అలా అంటే ఆయనే రెండు రకాలుగా మాట్లాడిన వాడు అవుతాడు, రెండు విధాలుగా ప్రవర్తించిన వాడు అవుతాడు. ముందొక మాట వెనకొక మాట మాట్లాడేవాడిని ఏమంటారు మీకు తెలుసు? ఏమంటారండి? యథార్థవంతుడు అంటారా, మోసగాడు అంటారా? నేను మీ ముందు ఒక మాట చెప్పి వెనకాల ఒక మాట చెప్తున్నాను అనుకోండి, అబద్ధికుండి అవుతాను కదా. అంటే దేవుడు రెండు రకాలుగా మాట్లాడితే దేవుడు అబద్ధికుడు అవుతాడు. ఇక్కడ రైట్ అని చెప్పి అక్కడికి వెళ్ళి కాదని రాది రాంగ్ అని చెప్పకూడదు. ఇక్కడ రైట్ అని చెప్పిన దాన్ని అక్కడ కూడా రైట్ అని చెప్పాలి తప్ప ఆ పక్కకి వెళ్ళి రాంగ్ అని ఎందుకు చెప్తూ చెప్పకూడదు. మనం చెప్తామేమో కానీ దేవుడైతే అలా చెప్పడు, అసలు అస్సలు చెప్పడు. మరి ఈ సందర్భంలో ఎందుకు ఇలా అన్నాడు చూద్దాం. ఏమన్నాడు అది కూడా క్లియర్గా చూడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము ఏమన్నాడు అసలు? 34వ వచనాన్ని చదువుతున్నారు. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను. ఇక్కడ లోబడి ఉండడం గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి వాక్యం చెప్పే విషయం గురించా, లోబడి ఉండే విషయం గురించా, దేని గురించి వచ్చింది ఇక్కడ?
లోబడే విషయం మాట్లాడుతున్నాడు. ఏంటి లోబడే విషయం మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు త్వరగా రావాలి అన్నాను అనుకోండి, ఏం జరిగితే మాట అంటాను, త్వరగా రావటం లేదు కనుక ఆ మాట అంటాను, అంతే కదా. మీరు బైబిల్ చదవాలి అన్నానంటే వాళ్ళు ఏం చేయట్లేదు అన్నమాట, చదవట్లేదు. మీరు లోబడాలి అంటే ఏం జరుగుతుంది, అక్కడ లోబడట్లేదు. అది వాక్యం చెప్పే విషయం కాదు, ఇక్కడ లోబడకుండా ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది, పూర్వాపరాలు పరిశీలించిన మీదట ఒక లోకంలో ఉన్న జడ్జే నిర్ణయం చెప్తాడు. వాక్యం చదివేవాడు ఒక వాక్యాన్ని తీసుకొని తనకు ఏది అర్థమైతే అది చెప్పకూడదు, దాని ముందు దాని వెనుక ఆ సందర్భం ఇదంతా చూసుకున్న తర్వాత నిర్ణయానికి రావాలి. ఇంతకీ మాట అంటున్నాడంటే స్త్రీలు లోబడకుండా ఏదో చేస్తున్నారు సంఘంలో, దానికోసమే మాట్లాడుతున్నాడు అనమాట. ఇంతకీ ఏం జరుగుతుంది ఆ పై వచనాన్ని మనం చదవగలిగితే, 26వ వచనం 14వ అధ్యాయం 26 మొదటి కొరింది, సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుతుంది అన్నాడంటే, ఏమంటే అక్కడ గొడవ చేస్తున్నారు అనుకోండి, ఏం జరుగుతుంది అంటాం కదండి, ఏం జరుగుతుంది, ఏదో జరిగితే కదా మాట అంటారు ఎవరైనా, ఏదో జరిగితే. పౌలు పత్రిక రాస్తూ మీలో ఏం జరుగుతుంది అన్నాడంటే ఏదో పెద్ద ఇష్యూనే, అది పత్రికలోనే ప్రస్తావించాడంటే ఏదో పెద్ద ఇష్యూ జరిగింది అక్కడ. మీలో ఏం జరుగుతుందని ప్రశ్నిస్తున్నాడు పెద్ద ఆయన. మీరు కూడి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒకడికి ఒక కీర్తన పాడాలని ఉంటుందయ్యా, మరి ఒకడికి బోధించాలని ఉంటుంది, ప్రసంగం చెప్పాలని ఉంటుంది. ఆ రోజుల్లో పరిశుద్ధాత్మ వలన వరములు ఉన్నవి కనుక, దర్శనాలు ఉన్నాయి కనుక, ఆ రోజు వాళ్ళకి కొంతమందికి బయలుపరచబడే సంగతులు ఉంటాయట. బయలుపరచబడినది చెప్పాలనుకుంటాడు ఒకడు వచ్చి, ఇంకొకడికి ఏముంటుంది, భాషలు మాట్లాడాలని ఉంటాడు ఒకడు, మరి ఒకడు దానికి అర్థం చెప్పాలని ఉంటాడు. ఏమండి, ఒక కీర్తన పాడాలని ఒకడు, వాక్యం చెప్పాలని ఒకడు, బయలుపరచబడిన చెప్పాలని ఒకడు, భాషతో మాట్లాడాలని ఒకడు, దానికి నేనే ట్రాన్స్లేట్ చేస్తానని ఒకడు. ఇవన్నీ జరగాలి, సంఘము క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ జరగనివ్వండి, ఆ రోజు అభివృద్ధి చెందాలి, అది జరగనివ్వండి. అయితే ఇవి జరగాలి కానీ వీటి గురించి కొట్టుకుంటారు ఎవరైనా, ఇవి జరగవలసి ఉన్నది. తర్వాత భాషతో ఎవడైనా మాట్లాడితే, ఇద్దరు అవసరమైన ఎడల, ముగ్గురు వంతులు చొప్పున మాట్లాడవలను, భాష మాట్లాడితే ఇద్దరు లేదా ముగ్గురు, మరి సంఘంలో ఇదేంటి, గొర్రెల మందలాగా బ్యా 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 గబ బ్యా గబ బ్యా. భాష మాట్లాడితే ఎంతమంది మాట్లాడాలి, సంఘం అంతా అరుస్తున్నప్పుడు ఆపి మీరు వెళ్ళి చెప్పండి ఇద్దరు ముగ్గురు మాట్లాడమంటే ఇగో ఈ మంద ఏంటని. భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు ముగ్గురు, ఒకడు అర్థం చెప్పాలి, ఒకడే చెప్పాలి. అర్థం చెప్పువాడు లేకపోతే అతడు సంఘంలో మౌనంగా ఉండవలను, కానీ తనతోనూ దేవునితోనూ మనం మాట్లాడుకోవచ్చు, బయటికైనా పడకు. ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చు, తక్కిన వారు వివేచింపవలను, అయితే కూర్చున్న మరి ఒకరికి ఏదైనా బయలుపరచబడిన ఎడల మొదటి వాడు మౌనంగా ఉండ. ఇదంతా జరుగు, ఇదంతా ఈయన ఇస్తున్నాడు అంటే అర్థం ఏంటి, దీని విషయమే అక్కడ పెద్ద రగడ రభస. ఒక క్రమం లేదు వాళ్ళకి, నేను పాట పాడతా నాకు ఛాన్స్ ఇస్తారు లేదా, సంఘాలు ఎన్ని గొడవలు ఉంటాయి తెలుసా అండి. మా అమ్మమ్మ వారిల ఊర్లో ఒక ఆయన ఉండేవాడండి, ఆయన పేరు కరణం. చర్చి స్టార్ట్ అయిన తర్వాత తిట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు రోడ్డు మీద, చర్చిలో నుంచి వెళ్ళిపోతాడు, ఇంటికి వెళ్ళిపోతుంటాడు. అప్పుడు ప్రజలకు అర్థమైపోద్ది ఏంటి, ఈరోజు పాస్టర్ గారు కరణం గారికి పాట ఇవ్వలేదు, పాట ఇవ్వకపోతే ఉండడండి సంఘంలో, తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఏమండి అలాంటి పరిస్థితులు సంఘంలో, ఒకడికి పాట ఛాన్స్. ఇప్పుడు చాలామంది వస్తారు స్టేజ్ మీదకి కాగితాలు తీసుకొని, ఎంత గొడవ, ఏమండి ఇక్కడేమో ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉన్నాయి, టెన్షన్, డాడీ వచ్చేస్తున్నారు, ఏం చేయాలని మెయిన్ టెన్షన్లో ఉంటే వస్తాడు, అన్న 2 రోజుల నుంచి అడుగుతున్నాను ఛాన్స్ ఇవ్వలేదు, కళ్ళన్నీ ఉరుతుంటాడు, ఆ గొంతులో ఒక రకమైన ఏడుపు వచ్చేస్తుంటుంది, ఊరే నీ బాధ నీది మా బాధ మాది, మేము ఎక్కడ చావాలి, ఇక్కడేమో టైం ఎక్కువైపోతుంది, కానీ వాడికి ఇవేమి పట్టం, ఇక్కడ టైం అయిపోతాడు, అప్పుడు ఒక ఆయన కాయత్ని తీసుకొస్తాడు, అన్న ఛాన్స్ ఇస్తుందా, ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు అబ్బా, మళ్ళీ ఇందులో మర్యాద ఒకటి,
చూసారు ఈ పిచ్చి ఎలా ఉంటుందో, ఒకడికి పాట పాడాలి, ఒకడు బోధ చేయాలి. మన క్రిస్మస్కి వచ్చారండి, సెమీ క్రిస్మస్కి పిలిచారు మమ్మల్ని. పాస్టర్లందరికీ ఛాన్స్ ఇద్దాం అనుకున్నాడు పాపం కండక్ట్ చేసిన ఆయన. ఇక వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఎవడి టాలెంట్ అడి చూపించాలనుకుంటున్నారు, వదలటం లేదండి. ఆయనకి పెట్టిన ఆయనకి కన్నీళ్ళే తక్కువ. అప్పటికి బయటపడిపోయి మనమే టైం పాటించకపోతే ఎలా అంటే, పిచ్చి ప్రజల కోసం చెప్పాలని కాదు. కొంతమందికి నాకు బేసిక్గా అండి, మీరు ఏమనుకోకండి, పాటలు పాడేవాళ్ళు అంటే నాకు అంత నచ్చదండి. అందరి గురించి అంటాం లేదు వీళ్ళు, ఎందుకంటే దేవుణ్ణి మహిమపరచడం అటు ఉంచి వాళ్ళ మహిమను చూసుకుంటారు. పాట ఛాన్స్ వచ్చిందా ఎరగదీస్తారు. వెళ్ళేటప్పుడు అందరూ బా అమ్మ భలే పాడేవరా, అబ్బా సిస్టర్ సూపర్, బ్రదర్ సూపర్ అంటుంటే పైకి కొంచెం సౌండ్ సిస్టమ్ బాగాలేదు కానీ అంటే అంటే లేకపోతే ఇరగదీసేదాన్ని ఇరగదీసేవాడిని. అలా అడిగితే ఇలా ఉంటుంది, ఎవరు అడగలేదనుకోండి ఎలా పడాను ఎలా పడాను. రివర్స్లో ఈవిడే అడుగుతుంటుంది. అంటే నీ గొంతు ఎలా ఉందో, నీ టాలెంట్ ఎలా ఉందో చూపించడానికి వాడుతుంటావు. ఇలాంటి పరిస్థితులు అక్కడ ఎంత గొడవ జరిగితే పౌలు గారి క్రమం ఇలా పాటించండి అని రాస్తున్నాడో మీరు కూడా ఆలోచించండి. అయితే కూర్చున్నామని ఒకడికి ఏదైనా బయలుపరచబడిన ఇట్లా మొదటి వాడు మౌనంగా ఉండవలన అందరూ నేర్చుకున్నట్లు, అందరూ హెచ్చరిక పొందినట్లు మీరందరూ ఒకరిని తర్వాత ఒక్కడు ప్రవచించవచ్చు. మరి ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి. ఏంటి మీరు ప్రవచించేవాళ్ళు కూడా అధీనం తప్పి ప్రవర్తిస్తున్నారు. అక్కడ ఏంటంటే మేము ప్రవక్తలము ప్రవచించేవాళ్ళమని చెప్పుకునే వాళ్ళు కూడా కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నాడు, ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి, మీరేంటి ఇలా రెచ్చిపోతున్నారు. మన ఒంగోలు చర్చిలో పోలీసులను కూర్చోబెట్టి చందాలు లెక్కేస్తున్నారు. ఎంతమంది చూశారు ఆ వీడియో? చూడలేదా? అదిగోండి, ఒకటే రెండు మూడు నాలుగు. ఇప్పుడు ఎందుక గొడవ? చర్చిలో సంఘంలో చందాల గురించిన గొడవ. ఏమండి ఆ తర్వాత అంతకుముందు ఒకటి వచ్చిందండి, పాస్టర్ను ఒకటి వచ్చేసి పాట్ పాట్ అని కొట్టేస్తున్నాడు, బ్లడ్ వచ్చేస్తుంది. ఏంటి ప్రవక్తలే మీరు? ఒకడు బోధకుడు, వాడు రివర్స్లో కొట్టేస్తున్నాడు. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి, మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? అది పౌలు గారి ఉద్దేశం. పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. అంటే ఏం జరుగుతుంది అక్కడ? అల్లరి జరుగుతుంది, గొడవ జరుగుతుంది. ఎవరి మధ్య? పాట పాడే సింగర్స్ మధ్య. సింగర్ వచ్చాడు, భాషలు మాట్లాడేవాడు వచ్చాడు, బహుభాష కోవిదుడు వచ్చాడు, బయలుపరచబడింది చెప్పాలనుకున్నవాడు వచ్చాడు, వాక్యం చెప్పాలనుకున్నవాడు వచ్చాడు. వీళ్ళందరూ నాకు ఛాన్స్ ఇస్తావా ఇవ్వా, నాకు టైం ఇస్తావా ఇవ్వా. ఈ గొడవలో ఏమండి, ఈ గొడవలో మగవాళ్ళ మధ్య ఈ గొడవలో ఆడవాళ్ళు వస్తే ఏం జరుగుతుంది? మగవాళ్ళ మధ్య మాటలుంటే మాటలుగానే ఉంటాయండి. ఇంట్లో నుంచి ఆవిడ వచ్చిందా, మాటలు కత్తులవుతాయి. ఏ అదంతే, ఆ జన్మే అంతే, ప్రారంభం నుంచి అంతే. తగలబెట్టడం లేదా పార్పడం అనేది ఆ జన్మకు. ఏమనుకోకండి స్త్రీలు, అవ్వ నుంచి చూస్తున్నాను, అవ్వ నుంచి. భర్త ఉన్నాడే, వీడెవడో వచ్చి దేవుడు చెప్పిందని భిన్నంగా చెప్తున్నాడు. నేను ఆయనలో నుంచి వచ్చాను, ఆయన నాకు శిరస్సు, నేను వెళ్ళి సలహా అడగాలి. శిరస్సు అంటే ఆలోచన ఎక్కడ ఉంటుంది? శిరస్సు కదా ఉంటుంది ఆలోచన. శిరస్సును అడగాలి. ఏమీ లేకుండా నిర్ణయం తీసుకుంది, మొత్తాన్ని లోకాన్నే తగలబెట్టింది. తగలబెట్టలేదా? అంత ఓవర్ ఫాస్ట్ చేరా ఉంది. దేవుడు చెప్పాడు, చెప్పాడా మీ దిగటికి సంవత్సర కాలానికి నీకు బిడ్డనిస్తాను, ఆగిందా ఈలోపు? హాగరం తీసుకెళ్ళింది. ఈరోజు ప్రపంచంలో ఉగ్రవాదానికి కారణం ఆవిడే. గనుక పురుషుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నప్పుడు మాటలుగానే ఉంటాయేమో, అందులో స్త్రీ ప్రవేశించిందా కత్తుల వరకు వెళ్ళిపోతాయి. ఒక ప్రక్క పురుషుల మధ్య గొడవ జరుగుతుంది, అమ్మా తల్లుల్లారా స్త్రీలారా మీకు నమస్కారం, స్త్రీలు మాట్లాడకండి. ఎప్పుడు
గొడవ జరుగుతుందా? ఆ సందర్భంలో పురుషుల మధ్య వివాదం తలెత్తిందా? మీరు మౌనంగా ఉండండి. ఎందుకంటే మౌనంగా ఉండండి అని అన్నాడంటే వీళ్ళు సామాన్యులు కాదు, వీళ్ళు కూడా గొడవలోకి వెళ్ళిపోయి కల్పించుకొని మరి భర్తకే ఛాన్స్ రాలేదు, భర్త పక్షాన భార్య వెళ్ళిందనమాట. మా ఆయన పాట పాడతానంటే ఛాన్స్ ఇవ్వరా? అసలు ఎంత చేసామో తెలుసా మేము? అసలు ఎంత చేసామో తెలుసా? అంటే మేము చేసినవన్నీ వదిలేస్తారా? ఇదేనా ఈ సంఘంలో మాకు గుర్తింపు లేదు? అదిగో ఆ కులపోళకు ఉంది, ఈ కులపోళకు లేదు, మనమంతా ఇంకో కులం, మనమంతా ఒక కులం కదా, పక్కకి వెళదాం. ఈ దరిద్రం లేదా సంఘాల్లో? ఉందా లేదా? మనకు గుర్తింపు లేదు. ఏమో ఈ మధ్యకాలంలో మనవాళ్ళ మధ్య కూడా ఇవి వస్తున్నాయని నాకు తెలుస్తుంది. కులం గురించి కాకపోయినా మాకు గుర్తింపు లేదు. పరుబోద్ధని చెప్తున్నాను ఇప్పుడిప్పుడే అని, ఆల్రెడీ వచ్చిందని నాకు తెలుసు. చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు, ఈయన చెప్పుకుంటే పరుబోద్ధని నేనంట నువ్వు చెప్పి చూసారా? గుర్తింపు, గుర్తింపుకోసారట. ఇలాంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళు ఎంటర్ అయితే ఏమవుతుందో పౌలు గారికి తెలుసు కనుక, స్త్రీలు సంఘములో మౌనంగా ఉండండి, మౌనంగా ఉండండి, మౌనంగా లోబడి ఉండండి అన్నాడా లేదా పక్కన? అంటే ఆ గొడవలో వాళ్ళు ఎంత చెలరేగుతున్నారంటే భర్త చెబుతున్నా వినడం లేదు. అది పరిస్థితి. గొడవ వచ్చినప్పుడు చూడండి, భర్త కంటే ముందు గుమ్మం దాటి ఈవిడే బయటకు వెళ్తుంది. నువ్వు లోపలికి వెళ్ళవే అంటాడు ముందు నెమ్మదిగా. అసలు వినపడుతుందా? ఇక్కడ లేస్తుంటుంది ఆవేశంతో, బాబ్రే పందెం కోడి కొంగు బిగించిందంటే ఇక దూకుడే. లోపలికి వెళ్ళు వెళ్ళదు, లోపలికి వెళ్ళు, హేయ్ లోపలికి వెళ్ళు వెళ్ళదు, పాట్ అని కొడతాడు. అప్పుడు నన్ను అందరి ముందు కొట్టావు, ఇక అది గొడవ. మళ్ళీ వీళ్ళిద్దరు ఆ ఇంటి ముందు ఆవిడతో గొడవ కాదు, ఇప్పుడు వీళ్ళతో గొడవ, వీళ్ళిద్దరు గొడవ. చూసారా? వాళ్ళందరి ముందు కొడతావా? నీ గురించే కదా నేను మాట్లాడుతున్నా. ఇది పరిస్థితి. అంటే భర్త చెప్పినా లోబడకుండా గొడవల్లో పందెం కోడిలా దూకుతున్న వాళ్ళు మొదటి శతాబ్దంలోనే ఉన్నారు. అందుకే అమ్మ మీరు లోబడండి, మాట్లాడటానికి సెలవు లేదు. ఏం మాట్లాడడానికి? నాన్ సెన్స్ మాట్లాడడానికి సెలవు లేదు. మీ నోటితో మంచి మాట మాట్లాడితే సెలవు ఇవ్వనా? ఏమండి, గొడవలు పెంచే మాటలు అయితే సెలవు ఇవ్వనన్నాడు, కానీ మంచి మాటకు సెలవు ఇవ్వనన్నాడా? బాగా ఆలోచించండి. ఇంకా ఇలాగు ధర్మశాస్త్రం చెప్పుచున్నది అంటే ఇలాగు అంటే వాక్యం చెప్పొద్దని ధర్మశాస్త్రంలో ఎక్కడైనా ఉందా? ధర్మశాస్త్రంలో ఎక్కడైనా వాక్యం చెప్పొద్దని ఉందా? పురుషుడికి లోబడమని ఉంది, అది ధర్మశాస్త్రం చెప్పింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు గారు? లోబడమని ధర్మశాస్త్రం కూడా చెప్పింది, మీరు లోబడండి. వారు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే ఇంట తమ భర్తలను అడిగి, అది సంఘంలో స్త్రీ మాట్లాడకూడదు అని అంటే వాక్యం చెప్పకూడదని కాదు, వాక్యం చెప్పకూడదని కాదు. వాక్యం చెప్పకూడదు తప్పు అనుకుంటే ఏమంటే, ఏర్పరచబడినదైన అమ్మగారికి అని యోహాను గారు రెండో పత్రిక రాస్తున్నాడు. చదివారా మీరు యోహాను గారు రెండో పత్రికలో మొదటి వచనం చదవండి. యోహాను గారు రాసిన రెండో పత్రిక, పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి, ఆమె పిల్లలకు, అంటే ఆమె వాక్యం చెప్పి పిల్లలకు అంది. అకుల ప్రిస్కిల్ల ఇద్దరూ కలిసి అపోల్లోకు దేవుని వాక్యమును పూర్తిగా విషదపరిచారట. ప్రిస్కిల్ల స్త్రీ, ఏమండి మంచి మాటను ఎందుకు కాదంటాడు? మంచి మాట మాట్లాడొద్దని ఎందుకు అంటాడు? తిమోతికి రాసిన మాట కూడా అదే. తిమోతి కూడా మాట ఎందుకు రాశాడంటే, ఈ కొరింతి పట్టణంలో ఉన్న వివాదంలో స్త్రీల వలన మరింత గొడవ పెరుగుతుందన్న విషయం తిమోతికి కూడా చెప్పాడు. సంఘానికి ఒక లెటర్ రాశాడు, తిమోతికి ఒక లెటర్ రాశాడు. ఎందుకు? తిమోతి ఎవరంటే కొరింతి సంఘానికి దూత. తిమోతి ఎవరు? సంఘపు దూత, సంఘములకు దూత కదండి తిమోతి. ఎవరు? తిమోతి కానీ, తీతు కానీ, ఎఫ్రొద్దీతు కానీ, పౌలు యొద్ద నుంచి సంఘమునకు పౌలుకు దూతలు వాళ్ళు. కనుక నాయన ఇన్ఛార్జి నువ్వే కదా, కొరింతి పట్టణానికి ఇన్ఛార్జి నువ్వే కదా, చూసుకో. రాయలసీమ జోన్లో ఏ ఏ కళాశాల గురించి అయినా లేదా ఏ రీసెర్చ్ సెంటర్ గురించి అయినా వివాదం వచ్చిందనుకోండి,
డాడీ ఎవరికి చెప్తారు తెలుసా? నాకే చెప్తారు. నాయన అది నువ్వు చూడు. ఇప్పుడు కొరింతి పట్టణంలో వివాదం గురించి ఎవరికి చెప్తున్నాడు? తిమోతికి చెప్తున్నాడు. నాయన ఈ విషయంలో ఇలా ఉండాలి, స్త్రీలు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. వాక్యం చెప్పకూడదనలేదు అక్కడ. నాన్ సెన్స్ మాట్లాడద్దు. పురుషుల మధ్య ఒక వివాదం ఉన్నప్పుడు మీరు ఎంటర్ కావద్దు, గొడవ పెంచొద్దు. భక్తిగా ఉండండి, మాన్యత కలిగి ఉండండి, గౌరవప్రదంగా ఉండండి. తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం 3-5 వచనాల మధ్య ఉన్న భాగాన్ని చదవండి. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండగత్తెలను మిగ్గుల మధ్య పానాసక్తులను కాక ప్రవర్తనయందు భక్తి గలవారు ఉండాలి. దేవుని వాక్యం దూషింపబడకుండాట్లు యవ్వన స్త్రీలు భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకునివారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పు. ఆ తర్వాత వాళ్ళకి పని అప్పచెప్పు. ఏంటది? మంచి ఉపదేశము చేయువారై ఉండవలను. వారు ఎలా ఉండాలని చెప్తున్నాడు? మంచి ఉపదేశము చేయువారై ఉండవలను. మంచి ఉపదేశం అంటే ఏంటి? ఏది మంచి ఉపదేశం? లోకంలో ఏదైనా మంచి ఉపదేశం ఉందా? దేవుని వాక్యమేనా? ఏది మంచి ఉపదేశం? పౌలు చెప్తున్నాడు సువార్త, నేను మీకు అప్పగించిన ఉపదేశం ఏదనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మృతి పొందెను, సమాధి చేయబడెను, తిరిగి లేచెను, మూడో దినమున లేపబడెను. అది ఉపదేశం అంటే. మీరు మొదటి కొరింతి చదువుకుంటే 15:3 వచ్చిన చదివితే అర్థమైపోతుంది. ఉపదేశం అంటే ఏంటో చెప్పాడు. ఉపదేశము చెయ్యాలి అన్నాడంటే స్త్రీలేం చేయాలట? సువార్త చెయ్యాలి. స్త్రీలు సువార్త చేయాలి. క్లియర్గా చెప్తున్నాడు కదా, క్లియర్గా. మరి చెప్పకూడదని ఎందుకంటున్నారు? మౌనంగా ఉండవాలి, నన్ను ఒక్క మాట చూసుకొని ఉపదేశం చేయకూడదన్నాడు. ఉపదేశించుటకు సెలవీయను అన్నాడు అంటున్నారే. మరి ఇక్కడేమన్నాడు? మంచి ఉపదేశము చెయ్యవలను. మరి అక్కడే ఉపదేశం వద్దన్నాడు? ఏమండి, మీకు తెలియదూరుకోండి, ఏం చేయాలో నేను చెప్తారండి. ఇది కొంతమంది భర్తలకు, కొంతమంది భార్యలు చేసే ఉపదేశం. మీ నాన్న వస్తాడు, ఏమిరా చెల్లెల పెళ్ళి, పెద్దోడివి, కనీసం నువ్వు 5 లక్షలు వేసుకోవాలి అంటాడు. నేనే అప్పుల్లో ఉన్నానని చెప్పు. మాట జారావా? దీన్ని ఏమంటారు? ఉపదేశం చేస్తుంది ఎవరు? ఉపదేశకురాలు. ఈ ఉపదేశాలే వద్దన్నాడు. పురుషులకు లోబడి ఉండండి, వారికి ఉపదేశాలు చేయకండి. మరి మంచి ఉపదేశం చేయమన్నాడు అంటే మంచి ఉపదేశం చేసే అలవాట్లు స్త్రీలకు అంత మంచిగా, అంత తొందరగా రావని. వీళ్ళకి ఏ ఉపదేశాలు చేయడం అలవాటు? కనుక మంచి ఉపదేశం చేయండి. గొడవలలో వీళ్ళకి వాళ్ళకి చెవులో ఏదో ఊది గొడవలు పెట్టకండి. సందర్భం అర్థమైందా? స్త్రీలు మౌనంగా ఉండమని ఎందుకన్నాడు? అర్థమైందా? వాక్యం చెప్పొద్దని ఆయన ఎందుకంటాడు? మంచి మాట చెప్పొద్దని ఆయన ఎందుకంటాడండి? సమరయ స్త్రీని చూడండి, యేసుక్రీస్తుతో మాట్లాడిన తర్వాత మొదట ప్రవక్త అని గ్రహించింది, కొద్ది నిమిషాలలోనే ఈయన మెస్సయ్య అని గ్రహించింది. అంతే పరిగెత్తింది ఊర్లోకి. ఎవరి గురించి చెప్పి తీసుకొచ్చిందండి ఊరందరినీ? ఎవరి గురించి చెప్పింది? ఆయన గురించే. ఆయన గురించి చెప్పడం అంటే ఏం చెప్పడం? సువార్త చెప్పడం కదా. యేసుక్రీస్తు గురించి చెప్పడం అంటే సువార్త చెప్పడం. ఆమె ఊరందరినీ తీసుకొస్తే ఇప్పుడు యేసుప్రభు అన్నాడు, ఏమన్నాడు? అమ్మా ఎంత పని చేశావు, నువ్వు చెప్పకూడదు నా గురించి, నువ్వు చేసింది తప్పు అన్నాడండి. ఆయన గురించి స్త్రీ చెప్పితే ఊరంతా వచ్చేసిందండి. నాకు ఇక్కడ ఒకటి అనిపించింది, పురుషులు చెప్పిన అంత పవర్ఫుల్గా ఉండదేమో కానీ స్త్రీ చెబితే అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఊరంతా వచ్చిందా లేదా? ఊరంతా ఇది గ్రహించి, అంటే పురుషుడి కంటే స్త్రీ చాలా అందంగా బాగా చెప్పగలదు. ఇది గ్రహించారండి. అందుకే ఏ రిసెప్షన్లో చూసినా, ఏ స్కూల్స్లో చూసినా ఎక్కువ ప్రయారిటీ ఎవరికి ఇస్తారు చెప్పండి?
స్త్రీలకి. అంటే వీళ్ళు బాగా చెప్పగలరా? ఎందుకు చెప్పలేరు? బాగా చెప్తారు, బాగా చెప్తారు. మరి యాంకర్ టీవీ యాంకర్లు అందరు ఎవరు? స్త్రీలే. వీళ్ళు బాగా చెప్పగలరా? ఎందుకు చెప్పలేరు? ఆ సుమాను చూడండి, యాంకర్ సుమా బాగా చెప్పగలరు. ఇలా బాగా మాట్లాడగలిగిన వారిని వాక్య విషయంలో ఆపేశారా? నాయన ఏదో అయించుడు. ఇలా బాగా మాట్లాడగలిగిన వారిని వాక్యం చెప్పకూడదు అని ఆపేశారా? తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోదని మీరు వాక్యం దగ్గర ఆపేశారా? ఈ నోటి నుండి ఏమొస్తాయి తెలుసా? ముసలమ్మ ముచ్చట్లు, కొంపలు కూల్చే మాటలు, గొడవలు. గనుక అన్నెసెసరీ మాట్లాడకుండా ఉండాలంటే, వీళ్ళ నోరు వ్యర్థమైనది మాట్లాడకూడదు అంటే, వీళ్ళ నోటి నిండా మీరు పని పెట్టాలి. ఏ పని పెట్టాలి? ఉపదేశించే అమ్మ వంట అయిపోయిందా? నలుగురు ఆడళ్ళు కూర్చొని ఆ మంచం వేసుకొని చెత్త మాట్లాడకండి. పల్లెటూరులో చూస్తానండి, పిల్లల్ని పంపిస్తారు, భర్తలను పంపిస్తారు, ఆ తర్వాత ప్లేట్లో అన్నం పెట్టుకొని మంచం వేసుకొని కూర్చోండి. ఈలోగా వెనక నుంచి ఒక అక్క, వదినా పని అయిందా? అయ్యింది, నీకోసమే చూస్తుందా? ఈలోగా ఎదురింటి నుంచి, వెనకింటి నుంచి, పక్కింటి నుంచి నలుగురు కూర్చుంటారు. ఇక పరిస్థితి చూడండి, మొన్న అది అక్కడ నేను అనుకున్నాను. మొన్నే డౌట్ వచ్చింది, భోజనం పెట్టుకొని గంట అయింది, ప్లేట్లో అయిపోయింది, ఈ ప్లేట్ ఇలా ఉంది, చెయ్యి ఇలా ఉంది, చెయ్యి గడగలేదు, ప్లేట్ గడగలేదు, ఎండిపోతుంది, సబ్జెక్ట్ ఇంట్రెస్ట్గా ఉంది. ఈలో కొంతమంది ఆ ప్లేట్ని మంచం కింద వస్తారు, ఈ చెయ్యి ఇలా పెట్టుకుంటారు, ఈలోగా కుక్క వచ్చి ప్లేట్ నాకుతుంటుంది. అయినా పట్టించుకోరు. ఇలా పదింటికి కూర్చున్న ఈ ముచ్చట మళ్ళీ 1 గంట వరకు, అప్పుడు తిన్నది అరిగిపోయి ఆకలి అవుతుంటే గుర్తొస్తుంది, వదిన ఇప్పుడే వస్తూ ఉండని అదే ప్లేట్ తీసుకెళ్ళి కడుక్కొని మళ్ళీ ప్లేట్లో వేసుకొని మళ్ళీ వచ్చి కూర్చొని మొదలు పెడతారు మెల్లిగా. ఇంకే ఇంకే 4 అయ్యేసరికి పంపు నీళ్ళు వస్తుంటాయి, అప్పుడు వదిన నీళ్ళు పట్టుకుని ప్రాబ్లం. 10 ఇంటికి వచ్చింది, ఎన్నింటికి వెళ్ళింది? ఏంటి ముచ్చట్లు? ఆవిడ గురించి, ఈయన గురించి, ఆయన గురించి, ఆవిడ గురించి. నువ్వు వాక్యం వద్దన్నావు కనుక వీళ్ళు ఇవే చేస్తారు. ఏమండి బాగుంది, క్లియర్గా ఉంది, మాకు అర్థమైంది. మరి వాక్యము చెప్పొచ్చు స్త్రీలని మీరు చెప్తున్నారు. స్త్రీలు వాక్యం చెప్పే అవకాశం ఉంటే యేసుక్రీస్తు శిష్యుల్లో స్త్రీలు ఎందుకు లేరు? అదే మన టైటిల్. వాక్యం చెప్పొచ్చని మీరు క్లియర్గా చెప్తున్నారు, రైటే, కరెక్టే, వాక్యం క్లియర్గానే ఉంది, లేఖనాలు ఉన్నాయి. అలా అయితే 12 మందిని అపోస్తలుల్ని, యేసుక్రీస్తు పురుషుల్ని ఎందుకు నియమించాడు, స్త్రీలను ఎందుకు నియమించలేదు? అది కదా మీ డౌట్. అది చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తారు, దానికి సమాధానం ఏమండి? అపోస్తలులు అంటే చిన్నవాళ్ళు కాదండి. యేసుక్రీస్తు బాధ్యతను ప్రపంచానికి తీసుకువెళ్ళవలసిన వాళ్ళంటే ఎంత సమర్థత ఉండాలి, ఎంత టాలెంట్ ఉండాలి, ఆలోచించండి. పౌలు గారే తిమోతితో అంటాడు, ఈ వాక్యాన్ని ఎవరికి అప్పచెప్పమన్నాడు? ఈ ఉపదేశాన్ని నమ్మకము ప్లస్ సామర్థ్యం, నమ్మకము ప్లస్ సామర్థ్యం. యేసుక్రీస్తు శిష్యులను ఆయన ఏర్పరచుకున్నప్పుడు ఎవరిని పడితే వారిని ఏర్పరచుకున్నాడని భావించకండి. ఎవరిని ఏర్పరచుకున్నాడో, అసలు ఎలా ఏర్పరచుకున్నాడో మీకు తెలియదు. ఆ గల్లి సముద్ర తీరాన్ని వెళుతుంటే పేతురు చేపలు పడుతున్నాడండి, పేతురు నువ్వు వచ్చేయంటే వచ్చేసాడండి. అలా ఎవరన్నా వస్తారండి? మీకు తెలియని ఒక వ్యక్తి వచ్చేసి మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను, నాతో రండి అంటే వెళ్తారు ఎవరైనా? తెలిసి తెలియని వ్యక్తులు కాదు, తెలిసిన మీరే మీటింగ్ సెమినార్ అయిన తర్వాత మాతో రండి, నెలంతా మీటింగ్లు ఉన్నాయి, మాతో రండి అంటే ఒక్కడు రాడు, మాకు తెలుసు. వస్తారా? రారు. మరి పేతురు ఎందుకు వచ్చేసాడు? యేసుక్రీస్తు పేతురుని ఎందుకు కనుక్కున్నాడు? ఎందుకో తెలుసా? చూడండి ఒకసారి యోహాను సువార్త 45 నుంచి చదువుదాం. 1వ అధ్యాయం యోహాను సువార్త 1:45 ఫిలిప్పు నతనీయులను కనుగొని, జాగ్రత్తగా చదవాలి పార్ట్ని, మనం ఏదో ఓవర్లుక్లో చదువుతూ వెళ్ళిపోతాం. ఫిలిప్పు నతనీయులను కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు
ఎవరిని గూర్చి వ్రాసిరు? ఆయనను కనుగొన్నాం. ఏం చెప్తున్నాడండి ఫిలిప్పు? యేసుక్రీస్తు శిష్యుడు అండి. చదవండి మళ్ళీ ఒకసారి. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరు? ఆయనను కనుగొన్నాం. ఏమండి వాళ్ళు ఏం చెప్తున్నారు? జాగ్రత్తగా చూస్తే చాలామంది యేసుక్రీస్తు శిష్యుల గురించి ఏమండి, వీళ్ళు విద్యలేని పామరులండి. శాస్త్రులు పరిశీలన అన్నారు వాళ్ళు, నా మాట, వాళ్ళు విద్యలేని పామరులని. బొత్తిగా ఏమీ విద్య రాదు, అక్షర జ్ఞానం లేని వాళ్ళే వాళ్ళు అనుకోకండి. వాళ్ళు ఏమంటున్నారంటే మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో అంటే వాళ్ళు చదువుతున్నారు లేదా? ధర్మశాస్త్రం చదివారు. కేవలం చదవటం కాదండి, ఎవరి గురించి వ్రాసారో క్లియర్గా అర్థమవుతుంది, ప్లస్ ఆయన కనుగొన్నాం. ఏం చేశారట వాళ్ళు? కనుగొన్నారు అంటే వాళ్ళు రీసెర్చ్లో ఉన్నారు. శాస్త్రవేత్తలు అంటారండి, పలానా దాన్ని మేము కనుగొన్నాం అంటారు. వి డిస్కవర్డ్ సంథింగ్ అంటారు. మేము కనుగొన్నాం, ఒక విషయాన్ని కనుగొన్నారు అంటే దాని వెనక ఏం జరుగుతుందో తెలుసా? పరిశోధన ఉంటుంది. కొన్ని సంవత్సరాలు పరిశోధించిన తర్వాత మేము దీన్ని కనుగొన్నాం. అంటే యేసుక్రీస్తు శిష్యులుగా ఏర్పరచుకున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే లేఖనాలను చదివి వదిలేదండి. అందులో ఉన్న మెస్సయ్య ఏ కాలంలో వస్తాడో, ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచున్నదో పరిశోధన చేసిన వాళ్ళు, వారి పరిశోధన ప్రకారం ఆ ప్రభువు ఈ కాలంలో రావాలి అనే ఒక నమ్మకం వాళ్ళకి అర్థమైపోయి వచ్చిన వాళ్ళల్లో ఎవరు క్రీస్తు, ఎవరు మెస్సయ్య అని వాళ్ళు పరిశోధిస్తున్నారు. అదండి వాళ్ళ అర్హత. అంటే సామాన్యులు కదా? కాదండి. పేతురు కానీ, యోహాను కానీ, యాకోబు కానీ, ఫిలిప్పు కానీ, వీళ్ళెవరు సామాన్యులు కాదు, పరిశోధనలో ఉన్నారు. ఎవరై ఉంటారు? ఇంతకంటే అర్హత ఏం కావాలి చెప్పండి? ఇంతకంటే అర్హత లేఖనాలను అర్థం చేసుకొని, ఆయన రావాల్సిన కాలాన్ని అర్థం చేసుకొని, ఆయన ఎవరో పరిశోధిస్తూ వెళ్ళి ఆయన్ని పసిగట్టారు. మేము కనుక్కున్నాం. అలా కనుగొన్న తర్వాతే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు పేతురు, నువ్వు నాతో రా. ఎందుకు వెళ్ళిపోయాడు? వాళ్ళు కనుక్కున్నారు ఆల్రెడీ ఆయనే అని. ఆయన ఇప్పుడు పిలుస్తున్నాడు, అంతే వదిలేసి పరిగెత్తారు. ప్రభువా నేను పాపిని, ఈయన దగ్గర ఎందుకని అలా మాట? ఈయన ఎవరని అంటున్నాడు? ఈయనే మెస్సయ్య అన్న నిజాన్ని పరిశోధన ద్వారా కనుగొన్నారంటే, ఆ రోజు ధర్మశాస్త్రం చేతిలో ఉన్న ప్రధాన యాజకులు పరిసయ్యులు ఆయన ఏమన్నారు? నువ్వా క్రీస్తువా? చంపేస్తావా మాట అంటే అన్నారు. వీళ్ళు ఏం చేశారు? పరిశోధించి ఆయనే అని కనిపెట్టారు. నిత్యము లేఖనములను చదువుతున్న క్రీస్తు ఎవరో కనిపెట్టలేని వాళ్ళు గొప్పవాళ్ళా? చేపలు పట్టుకుంటున్న వాళ్ళైనా లేఖనాలను ధర్మశాస్త్రాన్ని చదివి పరిశోధన చేసి ఆయనే క్రీస్తు అని కనిపెట్టిన వీళ్ళు గొప్పవాళ్ళా? మీరే చెప్పండి. ఒక ఉద్యోగానికి, ఒక వ్యక్తికి ఒక ఉద్యోగం ఇవ్వాలంటే అర్హత, క్వాలిఫికేషన్. ఓ టీచర్ క్వాలిఫికేషన్ ఉంటుంది. రోడ్డు మీద పోయేవాడిని తీసుకొచ్చి టీచర్గా బెటర్ కదా? పోలీసు, రోడ్డు మీద పోయేవాడిని తీసుకొచ్చి పోలీసుని చేయరు కదా? రోడ్డు మీద పోయే ప్రతివాడిని తీసుకొచ్చి కలెక్టర్ని చేయరు కదా? తన తర్వాత తన బాధ్యత, పరలోకమందున్న బాధ్యతను, తండ్రి అప్పగించిన బాధ్యతను సమాజంలో నడిపించడానికి ఆయన ఎవరిని ఎన్నుకున్నాడు తెలుసా? లేఖనములు ఎరిగి పరిశోధనాత్మకంగా తనను తెలుసుకొని తండ్రి పని మీద ఆసక్తి కలిగిన ఆ క్యారెక్టర్ ఉన్న వాళ్ళనే తీసుకున్నాడు. పేతురు గారు వచ్చే అనగానే వెళ్ళిపోయారు. అప్పటికే పేతురు పెళ్ళయిందా? పెళ్లి కాలేదా? అయిందా? అయింది. పిల్లలు ఉన్నారా? ఉన్నారు. తండ్రులు ఉన్నారు? తండ్రి ఉన్నాడా? ఉన్నారు. ఏమండి మీ కుటుంబాన్ని, మీ పోషణను, మీ భార్య పిల్లలను పోషించడం ఇవన్నీ వదిలేసి మాతో సువార్తకు వచ్చేయండి అంటే మీలో ఎవరైనా రాగలరా? రాగలరా? సెమినార్కే రాలేదు చాలామంది. జాబ్ అని, జాబ్ పోతుందేమని భయం. మరి పేతురు నేను వదిలేసి వస్తున్నాను, ఇంత తిరిగితే ఏదో నాకు టైంకి ఏదో మొద్దు పెడతాడు, కానీ నా భార్య పిల్లల్ని వదిలేసి వస్తున్నాను, తండ్రిని వదిలి కుటుంబాన్ని వదిలేసి వస్తున్నాను, వాళ్ళ పోషణ ఎలా అని ఆలోచించాడండి. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దానిని కూడా అధిగమించిన గొప్పవాళ్ళు.
ఇంకా చెప్పాలంటే వాళ్ళ భార్యలను ఎంత కంట్రోల్గా పెంచారో, వాళ్ళని ఎంత వాక్యంతో పెంచారో. ఒక భార్య ఒప్పుకుంది, పేతురు గారి భార్య, యోహాను గారి భార్య, యాకోబు గారి భార్య, మీరు వెళ్ళండి, అంతటి మహనీయుడు పిలుస్తుంది, మీరు వెళ్ళండి, మా తిప్పలేదు, మేము పడతాం. ఏదో మీలాగా మీటింగ్కి వచ్చేసి సాయంత్రానికి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళే ప్రోగ్రాం కాదండి. నన్ను వెంబడించండి అంటే సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతారనుకోకండి. 3.5 సంవత్సరాలలో 3 సార్లు ఆయన ఇంటికి వెళ్ళారు లేదు తెలియదు. నెలల నెలలు ఆయనతో పాటు వెళ్ళిపోవడం ప్రయాణమే కదండి. అంటే దానికి వాళ్ళు ఒప్పుకున్నారంటే, వీళ్ళెంత భక్తిగా ఉంటే వాళ్ళ భార్యలు వాళ్ళను అలాగ ఒప్పుకున్నారు. మీరు ఆలోచించండి, మీ భార్యలు మిమ్మల్ని ఒప్పుకోవట్లేదంటే లోపం చెప్పన, ఏమండి మా ఆవిడ ఎందుకునండి నా వాక్యాన్ని అంగీకరించట్లేదు, నా మాట వెంట చాలామంది కంప్లైంట్ చేస్తారు, దానికి లోపం నీదే. నీలో భక్తిని, నీలో యథార్థతని, నీలో ప్రవర్తన, యథార్థమైన ప్రవర్తనను చూస్తే చచ్చినట్టు నీ భార్య నువ్వు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటుంది, ఉపవాసం ఉండమంటే ఉపవాసం ఉంటుంది, నాతో పాటు చావు అంటే చావుకి సిద్ధపడుతుంది, నీలో యథార్థత ఉంటే. అలాగే సేమ్ భార్యలు కూడా, నీ భర్త నీ మాట ఎప్పుడు వింటాడు? అది గనుక పేతురు గారు వెళ్ళిపోతానంటే, యాకోబు గారు వెళ్ళిపోతానంటే, యోహాను గారు వెళ్ళిపోతానంటే వాళ్ళ భార్యలు మాట్లాడలేదంటే వారు ఎవరో తెలుసా? విశ్వాసురాలైన భార్య అన్నాడు పౌలు గారు. పేతురు గారు భార్యనే అన్నాడు. అంటే భార్యలను కూడా విశ్వాసంలో పెంచిన సమర్థుడు ఎవరు? పేతురు. అపోస్తలుగా ఎవరో రోడ్డు మీద పోయి ప్రతి వాడిని సెలెక్ట్ చేశాడు అనుకోకండి. క్వాలిఫికేషన్, ఇప్పుడు చెప్పండి, క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేశాడు. ఆ రోజు అంత క్వాలిఫికేషన్ స్త్రీలకు ఉండి ఉంటే సెలెక్ట్ చేసేవాడు. ఉందంటారు ఆ రోజు వాళ్ళకి? లేదు. ఉండుంటే సెలెక్ట్ చేసేవాడు. లేదు. ఇంకో కారణం చెప్పనా? స్త్రీలను ఎందుకు సెలెక్ట్ చేయలేదు ఇంకో కారణం చెప్పనా? పౌలు గారు కానీ, క్షమించండి, పేతురు గారు కానీ, యోహాను కానీ, యాకోబు కానీ, వీళ్ళందరూ పురుషుల్ని యేసుక్రీస్తు వెంట తీసుకుని వెళ్ళాడు. పగలంతా సువార్త చేసేవాళ్ళు, రాత్రి వెళ్ళి ఎక్కడండి పడుకోవాలి వీళ్ళు? కొండల మీద. ఏమండి? కొండల మీద, అరణ్యాల్లో, తోటల్లో, తర్వాత సముద్రపు ఒడ్డున, అంతే కదండి. మగవాళ్ళు కనుక ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోయారు, ఎక్కడైనా రెస్ట్ తీసుకున్నారు. అదే ఆడపిల్లల్ని తీసుకెళ్తే, ఆడవాళ్ళని తీసుకెళ్తే, సెమినార్కే చాలామంది ఆడవాళ్ళని తీసుకొని రాలేదు పురుష పొంగవులు. ఎందుకు? ఆళ్లతో తలనొప్పి ఎందుకు? పడుకోవడానికి ప్లేస్ లేకపోతే మమ్మల్ని తింటారు. ఏమండి ఇక్కడ తీసుకొచ్చారు, ఇక్కడ బాత్రూమ్ సరిగ్గా లేదు, బట్టలు తుక్కోడానికి లేదు, గొడవ 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 గొడవ. అందుకని కొంతమంది స్త్రీలనే వదిలేసి వచ్చారు. అంటే సమస్య మీకు అర్థమైంది కదా, వాళ్ళతో అన్ని చోట్లకి వెళ్ళలేము. మరి యేసుక్రీస్తు పడుకున్నది ఎక్కడ? కొండల మీద, ఏమండి తోటల్లో, ఏమండి సముద్రపు ఒడ్డున. పురుషులు గనక ఇబ్బంది లేదు, వాళ్ళు ఎక్కడైనా ఎలా పడుకుంటారు. అదే ఆడపిల్లలైతే ఇబ్బందే కదా. అందుకే ఆయన ఆ రోజు స్త్రీలను తన శిష్యులుగా చేసుకోలేదు. అంతేగాని వాళ్ళకు వాక్యం చెప్పే అర్హత లేదని కాదు, వాళ్ళు వాక్యం చెప్పకూడదు అని కాదు. అర్థమైందా? కనుక ప్రవక్తలు ఉన్నారు, ప్రవచించిన వారు ఉన్నారు, వాక్యం చెప్పిన వారు ఉన్నారు, వారిని గొప్ప సైన్యం అన్నాడు. ఈరోజు మీరు కూడా వాక్యం చెప్పాలి, చెప్పాలి. ఇందులో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు. కనుక యేసు శిష్యుల్లో స్త్రీలు ఎందుకు లేరు? ఆయన ఏర్పరచుకున్న కాలంలో ఆయనకు కావలసిన క్వాలిఫికేషన్ పురుషుల్లోనే అందరికీ లేదు, కొందరికి ఉంది. 11వ వాడిగా 12వ వాడిగా ఇస్కరియోతు యూదా స్థానంలో ఒకరిని తీసుకురావడానికే క్వాలిఫికేషన్ అవసరమైంది. ఆ రోజు స్త్రీలకు ఆ క్వాలిఫికేషన్స్ ఉంటే మేబీ వాడుకునేవాడేమో. ఆయన ఇంకో సమస్య ఉంది, ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి ఆయనతో పాటు వెళ్ళడానికి లేదు. ఒకడు వచ్చేసాడు, ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్ళా నేను వస్తాను అన్నాడు. నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, మనిషి కుమారుడు తలవాల్చుకుంటకు. అలా స్త్రీలను శిష్యులుగా తీసుకెళ్ళకపోతేనే మగ్ధలేని మరిని పెళ్లి చేసుకున్నాడని ఒక రూమర్ కట్టారు ఆయనకి. ఇంకా వీళ్ళని శిష్యులుగా చేసుకొని తీసుకెళ్తే ఇంకేమన్నా ఉందా యేసుప్రభుని? ఏం చేసేవాళ్ళు? బహుభార్య దేవుడు ఆయన పక్కన బహుభార్యల దేవుడు అని యేసుప్రభుని కూడా వేసేవాళ్ళు. కనుక యేసుక్రీస్తు శిష్యులలో స్త్రీలను ఎందుకు తీసుకెళ్లేదంటే అది సమస్య. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ సత్యములు మీ లేఖనముల నుంచి పరిశోధించి తెలుసుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ, లోకములో ఇప్పటికే బలంగా పునాది వేయబడిన అబద్ధాన్ని కోకటి వేళతో పెకిలించుటకు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని దీవించి, వాక్యం వింటున్న మీ పిల్లలు వినుటకు పరిమితం కాక సత్యమును నిర్మించుటలో తమ వంతు పాత్రను పోషించే
గొప్ప మనసు, స్థిరమైన మనసు మీ పిల్లల్లో కలిగించమని, నా తర్వాత మాట్లాడబోయే మీ కుమారునికి తోడుగా ఉండమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.